అడ్డదిడ్డంగా రోడ్డు దాటుతామంటే కుదరదు. మెట్రో స్టేషన్ దిగిన తర్వాత కొంత దూరం నడవాల్సిందే. సమయాభావం, పని ఒత్తిడితో నడక మర్చిపోయిన నగరవాసులు మెట్రో పుణ్యమా అని కాళ్లకు పని చెప్పాల్సిందే. ప్రయాణికులను చేరవేసే మెట్రో నడక నేర్పడమేంటని ఆశ్చర్యపోతున్నారా? మెట్రో రైలు నగరవాసులకు నడక నేర్పనుంది. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ బస్సులు, ఆటోలు, ఇతర వాహనాలు ఎక్కే మన రొటీన్ సంస్కృతికి మెట్రో పులిస్టాప్ పెట్టనుంది. మెట్రో రైలు ఎక్కేందుకు, దిగేందుకు ఎవరి ఇష్టారాజ్యంగా రోడ్లు దాటుతామంటే కుదరదు. మెట్ల మార్గాలు లిఫ్టులు, ఎస్కలేటర్ల వరకు నడిచి రావాల్సిందే. ఇందుకోసం ప్రతి స్టేషన్ పరిసరాల్లో సుమారు 220 మీటర్ల వరకు రోడ్డు దాటే వీలు లేకుండా ఇనుప గ్రిల్స్తో బ్యారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆకాశ మార్గంలో మెట్రో రైలు సాఫీగా పరుగులు పెట్టినట్టే రోడ్డు మీద సైతం వాహనాలు సాఫీగా సాగేందుకు ఖచ్చితమైన నిబంధనలను మెట్రో క్యారిడర్లలో అమలు చేయనున్నారు. నగరంలో మెట్రో క్యారిడర్లంటే ఆధునికతకు, సరికొత్త సంస్కృతులకు నిలయంగా మార్చాలన్న సంకల్పంతో వందలాది కోట్లు వెచ్చిస్తున్నారు. కిలోమీటర్కు ఒక మెట్రో స్టేషన్ ఉన్న నేపథ్యంలో రోడ్డు మార్గంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా పాదాచారులకు భద్రతా సౌకర్యాలను కల్పిస్తూ ఫుట్పాత్లను ఆధునీకరిస్తున్నారు. సమీపంలోనే బస్ బే, ఆటోబేలతో పాటుగా కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను, సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ YMR YouTube ఛానల్.